ఎస్బిఎస్సి స్టడీ సర్కిల్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా అతి ముఖ్యమైన అంశంగా యాభై మార్కులకు కేటాయించబడింది సమాజ శాస్త్రం ఈ సమాజ శాస్త్రానికి సంబంధించి మొదటి యూనిట్లో మనకి సమాజ శాస్త్రం అంటే ఏంటి దానికి సంబంధించిన లక్షణాలను అక్కడ పొందుపరచడం జరిగింది అందులో భాగంగా మనము అసలు సమాజము అంటే ఏంటి దీనికి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు వివిధ రకాల డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో మనం ప్రధానంగా భావించేది మెఖైవర్ ఈ మఖైవర్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం అసలు సమాజము అంటే ఏంటి సమాజము అనేది సామాజిక సంబంధాల అల్లిక అన్నాడు అంటే సమాజము అనేది అనేక రకాల సంబంధాలను కలిగి ఉంటుంది అనేక రకాల బాంధవ్యాలను కలిగి ఉంటుంది అనేక రకాల విభాగాలను కలిగి ఉంటుంది అంటే ఈ బాంధవ్యాలు లేదా వివాహాలు లేదా కులం ఇలాంటి అంశాల కలబోతగా మనకు సమాజం అనేది ఏర్పడుతుంది దానికి ఒక డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి మఖైవర్ ఏమంటున్నాడు సామాజిక సంబంధాల అల్లిక అంటున్నాడు సమాజము అంటే సామాజిక సంబంధాల అల్లిక ఇతని ప్రకారం సమాజానికి కొన్ని లక్షణాలు ఉండాలి అంటే మెఖైవర్ అనే శాస్త్రవేత్త మెఖైవర్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రతి సమాజానికి కొన్ని లక్షణాలను ప్రతిపాదిస్తూ ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది ఆ గ్రంథమే సొసైటీ అంట అంటే ఇప్పుడు సొసైటీ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి మెఖైవర్ అనే సామాజికవేత్త ఇతని ప్రకారం సమాజానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి మరి ఏంటి ఆ లక్షణాలు ఎవరి ప్రకారం మెఖైవర్ ప్రకారం ఆ లక్షణాలు ఏంటి అంటే అందులో మొట్టమొదటి లక్షణం గమనిస్తే సమాజం వ్యక్తులను కలిగి ఉంటుంది ఎవరి ప్రకారం మెఖైవర్ ప్రకారం ఒక సమాజానికి ఉండవలసిన లక్షణాలు మరి ఈ లక్షణాలని సొసైటీ అనే గ్రంథంలో పొందుపరచాయి అందులో మొదటి లక్షణాన్ని గమనిస్తే ప్రతి సమాజం వ్యక్తులను కలిగి ఉంటుంది రెండు సమూహాలతో కూడుకొని ఉంటుంది అందులో జన సమూహాలు అనేవి ప్రత్యేకంగా కనబడుతున్నాయి అంటే సమాజం సంబంధాలను కలిగి ఉంటుంది అందులో వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క సమూహాలు అనేవి ఉంటాయి అనేది మొదటి అంశంలో పేర్కొనడం జరిగింది మిఖైవర్ ప్రకారం మొదటి లక్షణం సమాజానికి ఉండాల్సిన మొదటి లక్షణం రెండో లక్షణాన్ని గమనిస్తే నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులను కలిగి ఉంటుంది అన్నాడు అంటే నిర్దిష్టమైన బౌండరీస్ అనేవి కలిగి ఉంటాయి అంటే ఖచ్చితత్వంతో కూడిన బౌండరీస్ అనేవి ఉంటాయి వాటికి ఎల్లలు అంటాం చూడండి సరిహద్దులు లేదా ఎల్లలు అనేవి ఉండడం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు అమెరికాను గమనించండి అమెరికా అనే సమాజానికి నిర్దిష్టమైన ఎల్లలు బౌండరీస్ అని ఉంటాయి భారతదేశాన్ని గమనించండి భారతదేశానికి నిర్దిష్టమైన బౌండరీస్ అనేవి ఉంటున్నాయి అంటే మూడు వైపులా సముద్రం నీరు ఒకవైపు హిమాలయాలు ఇవి సరిహద్దులుగా ఎల్లలుగా కడిగి ఉండడం జరుగుతుంది ఇది రెండో లక్షణంగా చెప్పాడు మెకావర్ తన యొక్క గ్రంథమైన సొసైటీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి ఈ సామాజిక శాస్త్రంలో ఈ సమాజ శాస్త్రంలో అనేక రకాల గ్రంథాలు వస్తాయి అందులో మనకి సొసైటీ అనే ఒక గ్రంథం ముఖ్యమైనది ఇందులో మూడో లక్షణం చెప్తున్నాడు సమాజానికి ఉండవలసిన మూడో లక్షణం ఏమంటున్నాడు అంటే సామాజిక సంస్థలు అంటే ప్రతి సమాజం సామాజిక సంస్థలు సముదాయాలు సమూహాలను కలిగి ఉండడం జరుగుతుంది సామాజిక సంస్థలను కలిగి ఉంటుంది సముదాయాలను కలిగి ఉంటుంది సమూహాలను కలిగి ఉంటుంది వ్యవస్థలతో కూడుకొని ఉండడం జరుగుతుంది అంటే సింపుల్గా సమాజము అనేది అనేక అంశాల కలబోతగా ఉండడం జరుగుతుంది ఉదాహరణకు గమనిస్తే కులం అనేది ఒక వ్యవస్థగా గమనించవచ్చు వివాహం అనేది ఒక వ్యవస్థగా గమనించవచ్చు కుటుంబం అనేది ఒక వ్యవస్థగా గమనించవచ్చు ఇలాంటి వ్యవస్థలు కలవడం ద్వారా ఏర్పడేదే ఇలాంటి వ్యవస్థలతో కూడిన అంశాన్ని మనము సమాజంగా పిలుస్తాము ఆ విషయాన్ని సొసైటీ అనే గ్రంథంలో మెఖైవర్ అనే సామాజికవేత్త పేర్కొనడం జరిగింది ఇది మూడో లక్షణంగా తెలియజేశాడు మరి నాలుగో లక్షణాన్ని గనక గమనిస్తే అది సమాజం నిరంతరమైనది అంటున్నాడు అంటే నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది దీనికి ఎక్కడికి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు ఒక నిర్దిష్టమైన పాయింట్ అనేది ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు అది కంటిన్యూస్గా ఒక ప్రాసెస్లా కొనసాగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించాలి సమాజంలో మనుషులు ఉంటున్నారు అన్నాము సమాజంలో సమూహాలు ఉంటున్నాయి అంటున్నాం సమాజంలో వ్యవస్థలు ఉంటున్నాయి అంటున్నాం సమాజంలో విభాగాలు ఉంటున్నాయి అంటున్నాం సమాజానికి భౌగోళిక సరిహద్దులు ఉంటాయి అంటున్నాం ఇవి మార్పు చెందవచ్చు కానీ సమాజం మార్పు చెందదు అంటే క్లియర్ సమాజానికి ఒక అది కంటిన్యూస్గా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు మనుషులు ఉంటారు ఒక నిర్దిష్ట కాలం తర్వాత చనిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల ముందే చనిపోవచ్చు అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి అతని కాలంలో అతని జ అతని జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి మరణించాల్సి ఉంటుంది కానీ మరణించే స్థలంలో మరొకటి ఉత్పత్తి ద్వారా ఉత్పత్తి అవుతూనే ఉంటాడు రిప్రొడక్షన్ ద్వారా మనుషులు ఉత్పత్తి అవుతూనే ఉంటారు అట్లా సమాజం అనేది నిరంతరంగా కొనసాగుతుంది కానీ సమాజంలో ఉన్న మనుషులు అశాశ్వతంగా ఉంటారు ఈ పాయింట్ చూడండి ఐదో పాయింట్ చెప్తున్నాడు సమాజం శాశ్వతమైనది సమాజంలోని మనుషులు అశాశ్వతం అంటున్నారు అంటే వాళ్ళకు శాశ్వతం అనేది లేదు అంటే నిర్దిష్టంగా గమనిస్తే ఒక్కొక్క సమాజంలో మనిషికి ఒక్కొక్క నిర్దిష్టమైన వయసు అనేది ఉంది కొన్నిట్లలో అరవై సంవత్సరాలు ఉన్నది అరవై తొమ్మిది ఉండవచ్చు డెబ్భై రెండు ఉంది డెబ్భై మూడు ఇలా నార్మల్గా గమనిస్తే వేదాల ప్రకారం గమనిస్తే మానవుని యొక్క జీవిత కాలాన్ని వంద సంవత్సరాలుగా తీసుకున్నారు ఈ వంద సంవత్సరాల కాలాన్నే నాలుగు విభాగాలుగా విభజించి ఆశ్రమ ధర్మాలను ప ఇవ్వడం జరిగింది చూడండి అంటే మనిషి అనేవాడు అశ్వాశ్వతంగా ఉంటాడు సమాజం అనేది శాశ్వతంగా ఉంటుంది ఇది మెఖైవర్ తన సొసైటీ అనే గ్రంథంలో చెప్పిన ఐదో లక్షణంగా మనం పరిగణించవచ్చు ఆరో లక్షణాన్ని కూడా చెప్పాడు ఏమని ప్రతి సమాజం నందు వైరుధ్యం ఉంటుంది ప్రతి సమాజం నందు వైరుధ్యం అనేది ఉంటుంది ప్రతి సమాజం నంది వైరుధ్యం తనతో పాటుగా ఏకత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అంటే ప్రతి సమాజం వైరుధ్యం ఒక సమాజం మరొక సమాజంతో పోల్చుకుంటే అది విభేదాన్ని కలిగి ఉంటుంది ఒకే లక్షణాన్ని కూడా కలిగి ఉండవచ్చు ఉదాహరణకు గమనించండి పురుషాధిక్యత అంటాం చూడండి పాట్రియార్టికల్ సొసైటీ అంటున్నాం ఈ పురుషాధిక్యత సమాజము అనేది ప్రపంచంలో ఎక్కడా చూసినా కనబడుతుంది అంటే ఇది ఒక ఉమ్మడి లక్షణంగా మనం గమనించవచ్చు వైరుధ్యము అంటున్నాం రైట్ బయట సమాజాలతో పోలిస్తే భారతీయ సమాజాన్ని గమనించండి ఒక నీలగిరి తోడాలను గమనించండి హిమాలయాలలో ఉన్న కాశీలను గమనించండి ఇక్కడ మదర్ తల్లి కుటుంబ పెద్దగా వ్యవహరించడం జరుగుతుంది మ్యాట్రియార్కియల్ సొసైటీ అంటున్నాం ఇది పాట్రియార్కియల్ మ్యాట్రియార్కియల్ అంటాం చూడండి పాట్రియార్కియల్ అంటే పితృస్వామ్యము అంటే పురుషాధిక్యత సమాజం అనేది కనబడుతుంది అంటే భారతీయ సమాజంలో పురుషాధిక్యత మెజారిటీగా ఉన్నప్పటికీ నీలగిరి తోడాలు గమనించాలి హిమాలయ కాశీలు గమనిస్తే ఇక్కడ స్త్రీ ఆధిక్యత అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఇట్లా అంటే వైరుధ్యాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఏకత్వాన్ని కూడా కలిగి ఉండడం జరుగుతుంది ఇది ఐదో లక్షణంగా చెప్తున్నాడు ఆరో లక్షణాన్ని కనుక గమనిస్తే ప్రతి సమాజం నందు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందన్నాడు రైట్ సంస్కృతి అనేది ఉంటుందన్నాడు కల్చర్ అనేది ఉంటుందన్నాడు సంస్కృతి లేదా కల్చర్ అనేది ఉంటుంది అంటాడు అవును ప్రతి సమాజానికి ఒక కల్చర్ అనేది ఉంటుంది ఉదాహరణకి రోమ్ ఇటలీ నగరాన్ని కనుక గమనిస్తే ఇటలీలోని రోమ్ నగరాన్ని కనుక గమనిస్తే అక్కడ ఒక కల్చర్ కనపడుతుంది ఏ రకమైన కల్చర్ క్రైస్తవ సాంప్రదాయానికి సంబంధించిన కల్చర్ అనేది కనపడుతుంది అదే భారతదేశాన్ని గమనించండి భారతదేశంలో మనకి కేరళ ప్రాంతానికి వెళ్ళండి కేరళ ప్రాంతంలో మనకు మెజారిటీ కల్చర్ ఏ విధంగా కనపడుతుంది అంటే క్రైస్తవ ఆచారాలతో కూడిన ఇంకా బెస్ట్గా చూసుకుంటే గోవాను గమనించండి గోవాను గమనించండి హైదరాబాద్ను గమనించండి ఢిల్లీని గమనించండి అమృత్సర్ను గమనించండి ఈ నాలుగు ప్లేసును ఒకసారి కంపేరిటివ్ చేయండి అర్థమవుతుంది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భౌగోళిక సరిహద్దు ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతానికి దాన్ని మనం సమాజము అన్నాం అంటే సింపుల్ సమాజం అంటే దేశమనే కాదు సమాజం అంటే రాష్ట్రమనే కాదు అంటే నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉన్న ఒక ప్రాంతంగా మనం గమనించవచ్చు అందులో వివిధ రకాల సమూహాలు ఉంటాయి వివిధ రకాల విభాగాలు ఉంటాయి వివిధ రకాల సంస్థలు ఉంటాయి క్లియర్ ఇక్కడ గమనిస్తే మనం ఏమంటున్నాము సంస్కృతి కలిగి ఉంది అంటున్నాం ఇప్పుడు దీనికి మనం క్లారిటీ చూసుకుంటే ఇప్పుడు కేరళ అంటున్నాము క్రైస్తవ సమాజం యొక్క భావజాలం ఎక్కువ కనపడుతుంది క్రైస్తవ మతం యొక్క సాంప్రదాయం మనకి కేరళ కేంద్రంగా ఎక్కువగా కనపడుతుంది హైదరాబాద్ గమనించండి ఇక్కడ ఏమవుతుంది హైదరాబాద్లో గమనిస్తే ప్రపంచానికి సంబంధించిన అన్ని సమ్మేళనంగా ఉంటాయి కాస్మోపోలిటన్ నగరంగా గమనిస్తాం అంటే ఇక్కడ ఏది మనకు మెజారిటీ కనబడుతుంది ఇప్పుడు హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతాన్ని గమనించండి ఇక్కడ ముస్లిం మెజారిటీ అనేది కనబడుతుంది ఆ సాంప్రదాయం యొక్క తత్వం మనకు కనబడుతుంది క్లియర్ ఇప్పుడు అమృత్సర్కు వెళ్ళండి సిక్కు తత్వం కనబడుతుంది ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో అంటే ప్రతి సమాజానికి ఒక నిర్దిష్టమైన సంస్కృతి ఉంటుంది అన్నాడు అట్లా ప్రతి సమాజం ప్రత్యేకమైన భాష మతాన్ని కలిగి ఉంటుంది అన్నాడు ఏడో లక్షణంగా చెప్తున్నాడు అంటే ఈ లక్షణాలను ఎందులో పొందుపరుస్తున్నాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది సొసైటీ అనే గ్రంథాన్ని గమనించాలి ఆ గ్రంథంలో ఈ లక్షణాలన్నిటినీ పొందుపరచడం జరిగింది నెక్స్ట్ మరో లక్షణం గమనిస్తే తొమ్మిదో లక్షణం గమనిస్తే ప్రతి సమాజం నందు సహకారం ఉంటుంది ప్రతి సమాజం నందు ఘర్షణ ఉంటుంది ప్రతి సమాజం నందు సర్దుబాటు ఉంటుంది అదేవిధంగా విలీనీకరణ ఉంటుంది ఈ విషయాలు గమనించండి ఫస్ట్ ఏమన్నాము సహకారము అంటున్నాము రెండోది ఘర్షణ అంటున్నాము ఘర్షణ అనేది కనబడుతుంది ఉదాహరణకి మనకు భారతదేశంలోకి రైట్ ఆంగ్లేయులు వచ్చిన సందర్భంలో అట అంటే యూరోప్ ఖండం నుండి వచ్చిన సందర్భాలలో పోర్చుగీస్ కానీ డచ్ కానీ డ్రెయిన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ ఇతర క్రైస్తవ మత సంప్రదాయాలు భారతదేశంలోకి వచ్చినప్పుడు రైట్ అప్పటికి భారతదేశంలో సమాజాలు ఉన్నాయి ముఖ్యంగా ట్రైబల్ ఆదిమ సమాజాలు ఈ క్రైస్తవ సమాజం యొక్క భావజాలాన్ని ఒప్పుకోలేదు ఈ భావజాలం క్రైస్తవ సమాజంలోకి వెళ్ళడానికి పెనిట్రేట్ చేయడానికి ప్రయత్నించింది వెళ్ళడానికి ప్రయత్నించింది అప్పుడు వారు ప్రతిఘటించారు అంటాం ఘర్షణ వాతావరణం అనేది కొనసాగింది అంటే ఘర్షణ వాతావరణం కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఈ ఘర్షణ వాతావరణ రూపంలో మనకి మత సంఘర్షణలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కుల సంఘర్షణలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి సమాజం ఏమంటున్నాము సహకారాన్ని కలిగి ఉంటుంది ప్రతి సమాజం ఏమంటుంది ఘర్షణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది అంటే ప్రతి సమాజంలో ఉండే మొదటి లక్షణం సహకారము అన్నాం ఘర్షణ అంటున్నాం నెక్స్ట్ ఇక్కడ సర్దుబాటు తత్వాన్ని కూడా కలిగి ఉంటుంది సర్దుబాటు కలిగి ఉంటుంది అట నెక్స్ట్ ఇక్కడ విలీకరణ అనేది ఉంటుంది అంటే సమాజం భారతీయ సమాజం మొదటగా ఏ విధంగా ఉండేది అంటే మనకు తెలిసిన చారిత్రక మూలాలను బట్టి చూస్తే మనకు ఒక స్పష్టమైన సమాజం యొక్క లక్షణాలు మనకి నాగరికతలో ఆవిర్భవించాయి ఆ నాగరికతని మనం ఏమన్నాం సింధు లోయ నాగరికత అంటున్నాం అంటే ఈ సింధు లోయ నాగరికత సమాజం మనకు స్పష్టంగా కనబడుతుంది చారిత్రక ఆధారాలలో ఒక సుస్పష్టంగా మనకి ముందు కనబడుతుంది మన ముందు కళ్ళ ముందు కనబడే ఒక నాగరికత లక్షణాలు అంటేనే మనం సింధు నాగరికత నుండి తీసుకుంటున్నాము భారతదేశంలో అట ఒక మెసపటోమియా నాగరికతను గమనించండి ఒక ఈజిప్ట్ నాగరికతను గమనించండి ఒక సుమేరియన్ నాగరికతను గమనించండి ఒక సి సింధులోయ నాగరికతను గమనించండి ఈ నాగరికతల్లో గమనిస్తే ఆనాడు సహకారం ఉంది వ్యాపార వాణిజ్యాలలో భాగంగా ఒక సమాజానికి మరొక సమాజానికి మధ్య సహకారం ఉంటుంది ఒక సమాజానికి మరొక సమాజానికి మధ్య ఘర్షణ ఉంటుంది ఉదాహరణ గమనించండి భారతదేశం పంతొమ్మిది నలభై ఏడు వరకు పాకిస్తాన్గా ఉండే దేశం ఆనాడు సహకారంగానే ఉండేది ఎప్పుడైతే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున మౌంట్ బాటన్ పథకం ప్రకారం దేశం విడిపోయిందో పాకిస్తాన్ అనేది ఒక దేశంగా విడిపోయింది తద్వారా అప్పటి నుండి మనకు ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది అంటే సమాజాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది సహకారం ఉంటుంది విలీకీకరణ కూడా ఉంటుంది విలీనీకరణ అంటున్నాం విలీనీకరణ అనవచ్చు అంటే సమాజంలో అనేక రకాల మనుషులు అనేక సందర్భాల్లో ఉద్భవిస్తూనే ఉన్నారు పునరుత్పత్తి చెందుతూనే ఉన్నారు కాలక్రమంలో వాళ్ళు సమాజంలో కలిసిపోతూనే ఉన్నారు సమాజంలో అనేక అంశాలు విలీనీకరణం చెందుతాయి అనేక తత్వాలు విలీనీకరణం చెందుతాయి అనేక తత్వాలు ఆవిర్భవిస్తాయి కూడా ఒకప్పుడు మనం ఏం చేసేది ఉదాహరణకి సింధువులోయ నాగరికతనే తీసుకోండి సింధువులోయ నాగరికతలో మనం ఏం చేసాము అమ్మ తల్లిని పూజించాము ప్రకృతిని పూజించడం జరిగింది కాలక్రమంలో ఏమైంది అది అది కోణార్క టెంపుల్ రూపంలో గమనించండి భువనేశ్వరి టెం భువనేశ్వరిలో ఉన్న టెంపుల్లో పూ పూరి జగన్నాథ టెంపుల్లో గమనించండి ఇట్లా అంటే దాంట్లో మనకు ఏమవుతుంది విలీనీకరణ జరిగింది అంటే విలీనీకరణ అంటే ఏంది కాలక్రమంలో కొన్ని లక్షణాలు సమాజంలో విలీనం అవుతాయి కొన్ని లక్షణాలు సమాజంలో ఆవిర్భవించడం జరుగుతుంది అందుకే సర్దుబాటు కలిగి ఉంటుంది విలీనీకరణ ఉంటుంది ఈ లక్షణాలని మెకైవర్ తన సొసైటీ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ చివరి లక్షణంగా గమనిస్తే ప్రతి సమాజం నందు స్థరీకరణ అంటున్నాము స్టార్టిఫికేషన్ స్థరీకరణ అంటున్నాము మనకి ఇక్కడ సామాజిక నిర్మితిలో మనకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ శ్రమ విభజన అనేది ఉంటుంది ఖచ్చితంగా కనబడింది శ్రమ విభజన ఖచ్చితంగా కనబడింది చూడండి ఈ శ్రమ విభజన మూలంగానే సమాజానికి నూతన పోకడలు అనేవి ఆపే ఆపాదించబడ్డాయి ఎప్పుడు పారిశ్రామిక విప్లవం రాకముందుకు సమాజం ఏ విధంగా ఉంది పారిశ్రామిక విప్లవం వచ్చినాక సమాజం ఎలాంటి మార్పులు చెందుతుంది కాలక్రమంలో ఎలాంటి మార్పులు చెందింది అంటే శ్రమ విభజన అనేది ప్రతి సమాజం యొక్క లక్షణంగా మెకైవర్ తన గ్రంథమైన సొసైటీ గ్రంథంలో పేర్కొనడం జరిగింది అంటే మొత్తంగా దాదాపుగా పది లక్షణాలని మెకైవర్ తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది సొసైటీ అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ మరి అలాంటి సమాజానికి ఇలాంటి విధులు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి సాధారణంగా సామాజికవేత్తల ప్రకారం ఈ విధులని ప్రకార్యాలు అంట ప్రకార్యాలు అంటే నిర్వహించే విధులు మరి ఎలాంటి విధులను సమాజం నిర్వహిస్తుంది అంటే సమాజంలో ఉండే వివిధ రకాల భాగాలకి వివిధ రకాల అంతస్తులకి వివిధ రకాల వ్యవస్థలకి సమాజం ఏ విధంగా అందిస్తుంది సమాజం వాటిని ఏ విధంగా నిర్మిస్తుంది సమాజం వాటికి కావాల్సిన అవకాశాలను ఏ విధంగా సృష్టిస్తుంది వీటిని మనము ఫంక్షన్స్గా గమనించవచ్చు అంటే మనం రెండో అంశం ఏం చేస్తున్నాం సమాజం యొక్క ప్రకార్యాలు వీటిని మనం సింపుల్గా సమాజం యొక్క విధులు అంటున్నాం ఫంక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్ అంటున్నాం మరి ఏంటి ఆ ఫంక్షన్స్ రైట్ అందులో ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే ఒకటోది రైట్ అనేక మంది శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు అనేక అంశాలను ప్రతిపాదించారు అంటే సమాజం బహుముఖంగా విధులను నిర్వర్తిస్తుంది సమాజం యొక్క విధులు కాలక్రమంలో మారుతూనే ఉంటాయి కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి సందర్భ సందర్భాన్ని బట్టి సమాజం యొక్క విధులు ఆపాదించబడుతూనే ఉంటాయి యాడ్ చేయబడుతూనే ఉంటాయి అందుకే సామాజిక విద్యలు ఏమన్నారు సమాజం బహుముఖమైన విధులను నిర్వర్తిస్తుంది బహుముఖమైన ప్రకార్యాలను నిర్వర్తిస్తుంది అన్నాడు అంటే ఏమవుతుంది అనేక రకాల విధులని ఫంక్షన్స్ని అది నిర్వహించడం జరుగుతుంది మరి ఏంటి ఆ ఫంక్షన్స్ రైట్ అందులో మొదటి అంశాన్ని గనక గమనిస్తే మనుషుల భౌతిక అవసరాలను తీరుస్తుంది అన్నాడు ఏంటి ఒక మనిషి యొక్క భౌతిక అవసరం ఏంటి అంటే తిండి గుడ్డ గూడు తిండి గుడ్డ గూడు ఇవి కనీస అవసరాలు అవుతాయి ఒక వ్యక్తికి కావలసిన కనీస అవసరాలు భౌతిక అవసరాలని సమాజమే తీరుస్తుంది అవును సమాజమే అందిస్తుంది సమాజమే తీరుస్తుంది అన్నా అంటే తిండి గుడ్డ గూడు ఇవి కనీస అవసరాలు వీటిని ఆధారంగా చేసుకునే ఒక వ్యక్తి యొక్క ఆదాయ స్తోమతని ఆర్థిక స్తోమతని అంచనా వేస్తున్నాం చూడండి దీని ఆధారంగానే పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతుంది దీని ఆధారంగానే ఒక వ్యక్తికి ఒక రోజుకు ఉండాల్సింది ఎంత దాని క్యాలరీ రూపంలో క్యాలరీల రూపంలో లెక్కించి పేదరికాన్ని కూడా అంచనా వేస్తున్నాము అంటే ఇవన్నీ ఎక్కడి వస్తున్నాయి సమాజం నుండే వస్తున్నాయి అంటే సమాజం భౌతిక మరియు ఒక వ్యక్తి యొక్క కనీస అవసరాలను తీరుస్తుంది అన్నాం తిండి గుడ్డ గూడు అంటున్నాం రెండవ లక్షణం రెండవ విధి ఏంటి రైట్ సమాజం యొక్క రెండవ ఫంక్షన్ కనుక గమనిస్తే సమాజం అభ్యసనాలని అనుభవాలను కలిగిస్తుంది అంటున్నాం అభ్యసనం అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని కలిగిస్తుంది ఖచ్చితంగా ఎట ఆ ఎక్స్పీరియన్స్ వలనే అతను నూతన భావాలని నూతన భావజాలాలని నూతన అంశాలని వెలుగులోకి తీసుకురాగలుగుతాడు ఒక వ్యక్తి అనుభవాల ఆధారంగానే అనుభవాల ఆధారంగానే సమాజం మరింత పటిష్ట స్థితికి చేరడం జరుగుతుంది ఒక క్రమమైన పద్ధతిలోకి వెళ్ళడం జరుగుతుంది ఒక సక్రమమైన నిర్మాణాన్ని కలిగి పొందగలుగుతుంది అనుభవం చాలా ముఖ్యం ఒక వ్యక్తికి విజ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని అనుభవాన్ని మనం కంపారిజన్ చేస్తే అనుభవానికే మనం పెద్దపీట వేయాల్సి వస్తుంది చదువు రావాల్సిన అవసరం లేదు చదువుతో సంబంధం లేకుండా అనుభవం రావచ్చు అనుభవం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా మారడం జరుగుతుంది ఈ అంశాలు మనకి హిందూ వ్యవస్థలో కనబడతాయి చూడండి హిందూ సామాజిక నిర్మితిలో హిందూ సామాజ వ్యవస్థలో ఇవి స్పష్టంగా కనబడతాయి చూడండి ధర్మ అర్ధ కామ మోక్ష అన్నాం చూడండి ఇవి నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ ధర్మ అర్ధ కామ మోక్ష ఇవి నాలుగుని మనం పురుషార్థాలు అంటాం చూడండి ఇవి అభ్యసనం ద్వారానే వస్తాయి అభ్యసనం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి ఒక విశిష్టమైన వ్యక్తిగా మారడానికి ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మారడానికి అవకాశాన్ని కల్పిస్తుంది సమాజము అన్నాం అంటే అభ్యసనాన్ని మరియు ఏమవుతుంది అనుభవాన్ని కలిగిస్తుంది అభ్యసనం లెర్నింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది ఎందుకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త ఒక వృక్ష శాస్త్రవేత్త అన్నాం వృక్ష శాస్త్రవేత్తకు అభ్యసనం ఎక్కడ దొరుకుతుంది అడవులలో దొరుకుతుంది అడవులు ఎందులో భాగం సమాజంలో భాగమే ఆ వ్యక్తి అడవులలోకి వెళ్ళినప్పుడు చెట్లను చేమలను చెట్లపై ఆధారపడుతున్న జీవులను జీవజాలాన్ని గమనించినప్పుడు అతనికి ఒక అభ్యసనంగా ఒక అది ఎక్స్పరిమెంట్గా యూజ్ అవుతుంది సింపుల్గా ఎక్స్పెరిమెంట్గా యూజ్ అవుతుంది తద్వారా అతనికి అనుభవం అనేది గడించబడుతుంది అనుభవం అనేది వస్తుంది క్లియర్ రైట్ ఒక సముద్ర శాస్త్రవేత్త ఓషియోనోగ్రఫిస్ట్ ఉన్నాడు అనుకోండి ఈ ఓషియనోగ్రఫిస్ట్ ఏంది సముద్రం ఎందులో భాగం సమాజంలోనే భాగం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతమే ఉన్నాం కదా ఆ ప్రాంతంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం తెలుస్తాడు సముద్రం యొక్క అంతర్భాగానికి వెళ్ళడం ద్వారా అతనికి ఆ అంతర్భాగం ఏం చేస్తుంది అతని జ్ఞానాన్ని కలగజేయడానికి కావలసిన ఒక ఎక్స్పీరియన్స్ వేదికగా పనిచేయడం జరుగుతుంది తద్వారా అతనికి ఒక ఎక్స్పరిమెంటల్ వేదికగా పనిచేసి తనకు ఎక్స్పీరియన్స్ లేదా అనుభవాన్ని కలిగించడం జరుగుతుంది ఇది రెండవది అంటే సమాజం అభ్యసనాన్ని అనుభవాలని సమకూర్చడం జరుగుతుంది కలిగిస్తుంది అన్నారు రెండు మూడోది గమనిస్తే సంస్కృతి నాగరికత వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తుంది అన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సంస్కృతి అన్నాము అట కల్చర్ అంటున్నాం చూడండి అట కల్చర్ అంటున్నాం నాగరికత అంటున్నాం సివిలైజేషన్ అంటున్నాం వారసత్వం అంటాం హెరిటరీ అంటున్నాం అట కల్చర్ సివిలైజేషన్ ఏమవుతున్నాయి వారసత్వము అంటాం హెరిడిటీ అంటాం అంటే వారసత్వంగా వచ్చేది ఈ మూడిటిని భవిష్యత్ తరాలకి ముందు తరాలకి అది అవును ఒక వ్యక్తి ఉన్నా లేకున్నా ఒక వ్యక్తి ద్వారా సృష్టించబడిన అంశం ఒక వ్యక్తి ద్వారా సృష్టించబడిన విషయం భవిష్యత్ తరానికి అది పంపించబడడం జరుగుతుంది అంత ముందు తరాలకు అది పంపించబడుతుంది అంటే ఇది ఒక మధ్య వేదికగా మీడియేటర్గా పనిచేస్తుంది సమాజం అంటే భవిష్యత్ తరాలకు పంపడం ద్వారా అది ఏమవుతుంది భవిష్యత్తులో భవిష్యత్ తరానికి అది అందించబడడం జరుగుతుంది ఇది సమాజం యొక్క మరో విధిగా మనం గమనించవచ్చు మూడు నాలుగో విధిని కనుక గమనిస్తే ఉత్పత్తి మరియు పంపిణీ చేపడుతుంది అవును సమాజం ఉత్పత్తి మరియు పంపిణీ చేపడుతుంది ఈ రెండు ప్రకార్యాలు ఈ రెండు విధులు సమాజంలోనే జరుగుతాయి ఉత్పత్తి సమాజంలోనే జరుగుతుంది పంపిణీ సమాజంలోనే జరుగుతుంది ఇవి ఇది కూడా సమాజం యొక్క విధిగా సామాజికవేత్తలు గుర్తించడం జరిగింది నాలుగు ఐదు అంశాన్ని గమనిస్తే వృత్తిని ఆర్థిక భద్రతని భౌతిక భద్రతని రక్షణను కల్పించడం జరుగుతుంది ప్రొఫెషన్ కల్పిస్తుంది ప్రతి వ్యక్తికి సమాజం ఒక్కొక్క వృత్తిని కల్పిస్తుంది కమ్మర కుమ్మర వడ్రంగి సాలే మంగళ రజక మేధర మేర ఇలా వివిధ రకాల వృత్తులని ఆ ప్రొఫెషన్ కావాల్సిన అవకాశాన్ని సృష్టించడం జరుగుతుంది ఆ ప్రొఫెషన్కు కావాల్సిన అవసరాలను కూడా అదే తీరుస్తుంది ఉదాహరణకు గమనించండి ఉదాహరణకు గమనించండి రజ ఏమంటే రజకులు అంటున్నాం చాకలి వృత్తి వారు అంటున్నాం వారు సాధారణంగా వస్త్రాలను శుభ్రపరుస్తారు వస్త్రాలను శుభ్రపరచాలి అంటే నీరు నీరు సమాజంలో భాగంగానే దొరుకుతుంది చూడండి అంటే ఇక్కడ వృత్తిని కల్పిస్తుంది వృత్తిని ఆర్థిక భద్రతను కల్పించడం జరుగుతుంది భౌతిక భద్రతను కల్పించడం జరుగుతుంది రక్షణను కల్పించడం జరుగుతుంది ఆర్థికంగా ఒక వ్యక్తి ఎదగడానికి ఆర్థికంగా ఒక వ్యక్తి బలమైన వ్యక్తిగా ఒక సంపన్నమైన వ్యక్తిగా సుసంపన్నమైన వ్యక్తిగా కలవడానికి ఇది ఉపయోగపడుతుంది సమాజమే అందుకే చూడండి మనం రెండో పాయింట్ అన్నాం చూడండి అభ్యసనము అంటున్నాము ఎక్స్పీరియన్స్ అనుభవం అంటున్నాం తద్వారా వాడు సమాజంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని రైట్ అది ఎదగడానికి అవకాశం అనేది ఏర్పడతాయి ఎదగడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఈ సమాజమే నెక్స్ట్ అలాంటి సమాజానికి మరొక వృత్తి మరొక వృత్తి లేదా మరొక విధి ఏమవుతుంది జనాభాను పునఃస్థాపించి సమాజం అవసరాలను తీరుస్తుంది అవును జనాభాను మరి ఏ విధంగా పునఃస్థాపిస్తుంది రీఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాం ఏ విధంగా రీఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది అంటే రిప్రొడక్షన్ అంటున్నాం రి రీప్రొడక్షన్ అంటున్నాం ప్రత్యుత్పత్తి విధానాన్ని ఎంచుకుంటుంది ఈ ప్రత్యుత్పత్తి విధానం ద్వారా మనుషులు మానవులు జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది తద్వారా సమాజం యొక్క అవసరాలను తీరుస్తుంది సమాజం యొక్క అవసరాలను తీర్చడం జరుగుతుంది ఇది మరొక విధిగా మనం గమనించవచ్చు సమాజం సభ్యులకి నైపుణ్యాలని స్కిల్స్ని ఏర్పాటు చేస్తుంది అవును స్కిల్స్ని మరియు శిక్షణను అందిస్తుంది ఒక ట్రైనీగా పనిచేస్తుంది ఒక ట్రైనర్గా అది నైపుణ్యాలని ఒక స్కిల్స్ని సమాజం వ్యక్తులకి సమాజంలో ఉన్న మనుషులకి అందించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది సమాజంలో అత్యంత కీలకంగా ఉండే వ్యక్తి మనుషులే మనం మనుషులను ప్రాతిపదికగా చేసుకొని సమాజం యొక్క విధులు చదవాల్సి వస్తుంది సమాజం యొక్క విధులని మనిషికి ఆపాదిస్తూ చదవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సమాజం ఏం చేస్తుంది ప్రతి వ్యక్తికి నైపుణ్యాన్ని అందిస్తుంది శిక్షణగా శిక్షణను అందించడం జరుగుతుంది అవును సమాజంలో సమాజం ద్వారానే చిన్నపిల్లలు కాలక్రమంలో ఎదిగే క్రమంలో అనేక లక్షణాలని అట అనేక లక్షణాలని పునికిపుచ్చుకోవడం జరుగుతుంది అట సమాజంలో భాగమైన మనుషులు ఆ మనుషులు చేసే క్రియల ద్వారా మరో వ్యక్తి నేర్చుకోగలుగుతాడు లేదా సమాజంలోని జీవులు ఆ జీవులు ప్రవర్తించే విధానాల ద్వారా మనిషి నేర్చుకోగలుగుతాడు అందుకే మానవుడు ఎక్కడి రూపాంతరం చెందాడు జీవి నుండి జంతువు నుండి రూపాంతరం చెందాడు చింపాంజి నుండి రూపాంతరం చెందినట్టుగా మనకి జీవశాస్త్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి అందుకే ఏమవుతుంది ఇట్లా వివిధ రూపాలను ఒక వ్యక్తికి కావాల్సిన వివిధ రూపాలలో వివిధ డైమెన్షన్లలో మనకి నైపుణ్యాన్ని అందించగలుగుతుంది శిక్షణను అందించడం సమాజం యొక్క మరో విధిగా మనం పరిగణించవచ్చు నెక్స్ట్ చివరి విధిగా మనం గమనిస్తే సామాజిక సంస్థల ద్వారా ఉమ్మడి జీవనం క్రమబద్ధం చేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సామాజిక సంస్థలు అంటాం సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం ఏంటి ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కులం ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది కుటుంబం ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది వివాహం ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది ఇక్కడ సామాజిక సంస్థల ద్వారా ఉమ్మడి జీవనాన్ని క్రమబద్ధం చేస్తుంది అవును రెగ్యులేట్ చేస్తుంది రెగ్యులేట్ చేయగలుగుతుంది రైట్ సామాజిక సంస్థల ద్వారా ఆ సంస్థల ద్వారా సృష్టించబడిన వి విధానాల ద్వారా సిద్ధాంతాల ద్వారా కట్టుబాట్ల ద్వారా ఆచార వ్యవహారాల ద్వారా అది ఉమ్మడి జీవనాన్ని అది క్రమబద్ధం చేయగలుగుతుంది ఒక నిర్దిష్టమైన మార్గంలో పెట్టగలుగుతుంది ఇప్పుడు చూడండి హిందూ వివాహ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది ముస్లిం వివాహ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది క్రైస్తవ వివాహ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది తనకంటూ ప్రత్యేకమైన లక్షణాలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి తద్వారా ఉమ్మడి జీవనం అనేది క్రమబద్ధీకరించబడుతుంది అంటే సమాజం ఏం చేస్తుంది సామాజిక సంస్థల ద్వారా ఉమ్మడి జీవనాన్ని క్రమబద్ధం చేయడం జరుగుతుంది వీటిని మనం ఏమంటున్నాం సమాజం యొక్క విధులుగా పిలవడం జరుగుతుంది రైట్ మనం మూడో టాపిక్ కనుక గమనిస్తే మరి ఈ సమాజం లక్షణాలు భారతదేశంలో ఏమున్నాయి ఇప్పుడు మనం భారతదేశం యొక్క సమాజం యొక్క లక్షణాలు ఏంటి ద వాట్ ఈస్ ది క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటాం చూడండి క్యారెక్టర్స్ ఏంటి భారత సమాజం యొక్క క్యారెక్టర్స్ ఏంటి రైట్ గమనిస్తే భారత సమాజానికి సాధారణ సమాజంలో ఉన్న లక్షణాలతో పాటు అంటే ప్రపంచ సమాజంతో ఉన్న లక్షణాలతో పాటు ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణాలు మనకు కనబడుతున్నాయి ఏంటి ఆ విశిష్టమైన లక్షణాలు రైటా ఏంటి ఆ విశిష్టమైన లక్షణాలు గమనిస్తే ఇక్కడ రైట్ ఒకటి రైట్ ఇక్కడ మనం ఒక ప్రముఖ సామాజికవేత్త ప్రకారం అసలు భారతదేశ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అనేక మంది భారతదేశానికి సంబంధించి సామాజిక శాస్త్రవేత్తలు తమదైన అభిప్రాయాలను వెలిబుచ్చారు అలా వెలిబుచ్చిన వ్యక్తులలో ఈ సమాజ శాస్త్రం యొక్క భావజాలాలని భారతదేశంలో స్థాపించిన వ్యక్తులలో మొదటి వ్యక్తిని జిఎస్ గరియే అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఎస్ గరియే ఏమంటాం ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటాం ది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ వేరు ది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఆగస్ట్ కోమ్ట్ అంటాం పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఆగస్ట్ కోమ్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని ఎవరంటున్నాం జిఎస్ గరియే అంటున్నాం నెక్స్ట్ రెండో వ్యక్తి అట రెండో వ్యక్తిని కనుక గమనిస్తే ప్రముఖ వ్యక్తి రెండో వ్యక్తి మనకి పోర్టెన్ అంటున్నాం పోర్టెన్ అంటున్నాం హెచ్ఎం జాన్సన్ అంటున్నాం హెచ్ఎం జాన్సన్ పోర్టన్ జిఎస్ గరియే మఖైవర్ ఇలాంటి అనేక మంది సామాజికవేత్తలు భారత సమాజం యొక్క లక్షణాలని వివరించడానికి ప్రయత్నించడం జరిగింది అందులో మనము పోర్టన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త యొక్క అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటున్నాం రైట్ ఇతని ప్రకారం అసలు సామాజిక నిర్మితి అంటే ఏంటి ఇది తెలిస్తే సోషల్ స్ట్రక్చర్ తెలిస్తే భారతదేశం యొక్క సమాజం యొక్క నిర్మితి ఏ విధంగా ఉంది సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా అంటాం తెలుస్తుంది మనకి అసలు ఈ సోషల్ స్ట్రక్చర్ సామాజిక నిర్మితి భారతదేశంలో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది రైట్ పోర్ట్ ఇక్కడ మనం గమనించండి సామాజిక నిర్మితి సోషల్ స్ట్రక్చర్ అంటున్నాం ఈ సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్ అవుతున్నాడు హెర్బర్ట్ స్పెన్సర్ అవుతున్నాడు హెర్బర్ట్ స్పెన్సర్ మొదటిసారిగా సోషల్ స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఆగస్ట్ కోమ్ట్ అవుతున్నాడు చూడండి ఆగస్ట్ కోమ్ట్ అవుతున్నాడు చూడండి రెండోది సోషల్ స్ట్రక్చర్ ఈ సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరవుతున్నారు హెర్బర్ట్ స్పెన్సర్ అవుతున్నాడు హెర్బర్ట్ స్పెన్సర్ అవుతున్నాడు నెక్స్ట్ మరి సామాజిక నిర్మితిని మొదటిసారిగా ఎమైల్ డర్క్ హైమ్ అంటాం ఎమైల్ డర్క్ హైమ్ అనే సామాజిక శాస్త్రవేత్త సోషల్ ఫిలాసఫీ అన్నాడు చూడండి లేదా సోషల్ ఫిజియాలజీ అని ఉన్నాడు అంటే సామాజిక నిర్మితిని సోషల్ ఫిలి ఫిజియాలజీ సోషల్ ఫిజియాలజీ అన్న శాస్త్రవేత్త ఎవరు ఎమైల్ డార్క్ హైమ్ అంటాం ఎమైల్ డార్క్ హైమ్ అనే సామాజిక శాస్త్రవేత్త సామాజిక నిర్మితి అనే భావాన్ని సోషల్ ఫిజియాలజీ అంటున్నాడు రైట్ సోషల్ ఫిజియాలజీ అని అనడం జరుగుతుంది మరి ఇలాంటి సమాజ నిర్మితి అంటే ఏంటి తెలిస్తే మనకి సం భారతీయ సమాజం యొక్క లక్షణాలు క్లారిటీగా వస్తాయి రైట్ సామాజిక నిర్మితి అంటే ఏంటి దీనికి ఖచ్చితమైన అర్థం ఇచ్చిన వ్యక్తుల్లో పోర్టెన్ ప్రముఖమైన వ్యక్తిగా మనం భావించవచ్చు ఇతని ప్రకారం పోర్టెన్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం సామాజిక నిర్మితి అంటే ఏంటి అంటే ఒక సమాజ వ్యవస్థలో ఉన్న ఒక సామాజిక వ్యవస్థలో ఉన్న సంస్థలు విభాగాలు సంస్థలు విభాగాలు మనుషులు వాటి మధ్య సంబంధం ఒక క్రమబద్ధతిలో అమర్చబడడం దాన్ని మనం ఏమంటాం సామాజిక నిర్మితి అంటున్నాం రైట్ సమాజం నందలి వివిధ అంశాలు ఒక క్రమబద్ధతిలో అమర్చబడటం సమాజం అందరి వివిధ రకాల అంశాలు అన్నా ఏంటి అంశాలు అంటే సంస్థలు కానీ ఏంటి అంశాలు విభాగాలు కానీ ఏంటి అంశాలు మనుషులు కానీ ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడడాన్ని సోషల్ స్ట్రక్చర్ లేదా సామాజిక నిర్మితి అన్నారు ఎవరన్నారు పోర్టెన్ అన్నారు సింపుల్ రైట్ అంశాలు ఒక క్రమ అమర్చబడడం సమాజంలోని అంశాలు లేదా సామాజిక అంశాలు ఒక క్రమ